హై వ్యూస్. ఈ సినిమా వాళ్ళ తప్ప మామూలుగా ఉండదంటే ఇదే. నిన్న మాట్లాడాం సిద్ధార్థ్ ఐత్రో హైదర్ మ్యారేజ్ సంబంధించి, నిజమే అంట. అయితే శ్రీరంగనాథ స్వామి ఆలయం ఏదైతే ఉందో, శ్రీరంగపుర ఆలయం, ఏది వనపర్తి సంస్థాన దిశ కట్టించినటువంటి ఆలయం, నేను కామెంట్స్కి ఎందువరో పెట్టారు, చాలా బాగుంది సార్ ఆ టెంపుల్ అని, రాజమౌళి యొక్క టెంపుల్ అంటే చాలా ఇష్టం సార్ అని చెప్పేసి, ఖచ్చితంగా నేను కూడా వెళ్లాల్సిందే, ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దట్టు పురాతన ఆలయాలు అండ్ శిల్పకళ గొప్పగానటువంటి ఆలయాలు చూడండి నాకు చాలా చాలా ఇష్టం. ఈ మధ్యకాలం యూట్యూబ్ ఛానల్స్ పెట్టాను కుదరట్లేదు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఆ టెంపుల్కి సంబంధించి షూటింగ్లు కూడా నడుస్తాయట. ఐతిరా హైదరి వనపర్తి సంస్థ నిర్దేశకుల యొక్క అమ్మాయి, ఆమె కానీ ఆమె హీరోయిన్, హీరో వచ్చే సిద్ధార్థ్, షూటింగ్ అని చెప్పారట. చెప్పి అక్కడ అర్చకులు కాకుండా మొత్తం సెట్ లాగా మొత్తం డెకరేట్ చేశారట. భలే ఉంది, బాగా డబ్బు ఖర్చు పెట్టినట్టున్నారు ఈ సినిమాలో అని అనుకున్నారట అక్కడ ఉన్నటువంటి అర్చకులు. ఈ మూమెంట్లో తమిళనాడు నుంచి వచ్చారు అర్చకులు, పురోహితులు వచ్చినారు పెళ్లి జరిపించేవాళ్ళు, మొత్తం సినిమా అనుకున్నారట. బట్ అంతా ఒరిజినల్ అంటే జరుగుతుంది ఏంటి అబ్బా అనుకుంటున్నారట అక్కడ ఉన్నారు. అంతా అయిపోయాక తెలిసింది సినిమా షూటింగ్ అంటే ఐత్రో హైదర్ తరపునటువంటి వాళ్ళంతా ఎందుకు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇంతమంది పూజారులు ఏంటి, ఇది రియల్గా అనిపించింది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు చెప్పారట. షూటింగ్ అనే ముందు ఎందుకు చెప్పారంటే, రీల్ అని కనుక చెప్పినట్టయితే ముందే న్యూస్ జర్నల్లోకి వెళ్ళిపోవటం కావచ్చు, చుట్టుపక్కల జనాలు రావటం కానీ జరిగింది. అది షూటింగ్ అని చెప్తే ఎవరు రారు, షూటింగ్ డిస్టర్బ్ కాదు, చేసుకుంటూ ఉంటే అంత అయిపోయిన పెళ్ళి అని చెప్పి మీ ఆశీర్వచనం తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి అనుకున్నారు అంతే అని అప్పుడు ఆశీర్వచనం తీసుకున్నారట. సో చూడండి, షూటింగ్ అని చెప్పారు, ఒరిజినల్ పెళ్ళి చేసేసారు, ఓకే అంత అయిపోయింది కూల్. అయితే కొంతమంది అనటం ఏంటంటే సిద్ధార్థని ఈమె చేసుకోవటం అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ చాయిస్ కాదేమో, అదంతా లైఫ్ లీడ్ చేయలేకపోవచ్చు, ఈమె మొదటి భార్యని కూడా ఇతనే వాంటెడ్గా వదిలిపెట్టున్నాడు అండ్ ఇతని యొక్క మైండ్ సెట్ ప్రాపర్ వేలో ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటాడు అతనికే తెలియదు, తనకు నచ్చినట్టుగా ఉంటూ ఉంటాడు అండ్ ఎదుటి వాళ్ళని కూడా తనకు నచ్చినట్టు ఉండాలని చూస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఐత్రా హైదరి లైఫ్లో కొన్ని హడ్డిల్స్ ఫేస్ చేసింది ఫస్ట్ మ్యారేజ్లో, ఇతను ఫస్ట్ మ్యారేజ్లో అన్నప్పుడు ఇతను ఫేస్ చేయలేదు, ఇతను భార్య ఫేస్ చేసింది. సరే ఫైనల్లీ మేఘన ఈయన క్లాస్మేట్, చిన్నప్పుడు క్లాస్మేట్, సరే ఇంకా విడాకులు అయిపోయినాయి, బిడ్డను తన దగ్గర ఉంచుకుంటూ ఉన్నాడు. ఇటువంటి మధ్యలో ఎన్నో స్టోరీస్ నడుచున్నాయి, సైఫ్ అలీ ఖాన్ సిస్టర్తో కావచ్చు, సామంతకు వచ్చి రకరకాల రూమర్స్ వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి ఇతనికి. ఇతని వయసు అన్నమాట 44, ఈమె వయసు వచ్చేసి అరౌండ్ 37 or 38. సో ఏజ్ గ్యాప్ 6 to 7 years. ఓకే ఫైన్, బాగానే ఉంటుంది. అండ్ ఇద్దరు 2 marriage. ఓకే, కానీ ఇతను ఇప్పుడు ఈమెతో అయినా సరే కరెక్ట్గా ఉంటే సూపర్, ఇఫ్ నాట్ అని క్వశ్చన్ మార్క్ చాలామంది పెడతా ఉన్నారు. మంచి జరిగిద్దని ఆలోచిద్దాం, ఆబ్వియస్లీ మంచిని ఆశిద్దాం, ఎందుకంటే ఈ వివాహం జరిగినటువంటి ఆలయం ఉందే అది గొప్పదట. ఆలయంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కానీ ఆలయాన్ని సందర్శించినటువంటి వాళ్ళు అన్నీ మంచిగా జరుగుతాయట, అందుకే ఆలయాన్ని సెలెక్ట్ చేసుకున్నారట. ఎక్కడో చెన్నైలో చేసుకోవాల్సినటువంటిది ఏది ఈ సిద్ధార్థ వివాహ పెళ్ళి అనుకుంటే వద్దని ఈ ఆలయంలో చేసుకున్నారు, వనపర్తిలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో. పురోహితులు మాత్రం తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళే, ఆయన సాంప్రదాయాల్లో కావాలని చేపించున్నారు. అంటే ఆలయం యొక్క గొప్పతనం, మేబీ ఆమె చాయిస్ రైట్ రాంగ్ అనేది భవిష్యత్తు తెలుస్తుంది, బట్ ప్లేస్ అయితే కరెక్ట్ ప్లేస్, ఖచ్చితంగా వీళ్ళు కలిసి ఉంటారు చెప్పేసి అంత అంటున్నారు. నేనైతే డ్యామ్ షూట్ చెప్పిన వీళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు, సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను.